నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ బీమా పథకాన్ని జూలై 1 నుంచి కొత్త మార్పులతో అమలు. అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమం. జూలై 8 నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చ సఫలం. చర్చల సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జూనియర్ డాక్టర్లు. వైఎస్ఆర్ బీమా పథకాన్ని జూలై 1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ బీమా పథకంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి సహజంగా మరణిస్తే 1 లక్ష, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల సాయం అందచేయాలని ఆదేశించారు. జూలై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని ఆదేశించారు. సుదీర్ఘ పోరాటం ఫలించింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2008 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభించింది. డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. సచివాలయాల ఉద్యోగాల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి కూడా డిఎస్సీ అభ్యర్థులతో పాటు సీఎంని కలిసి సమస్యను వివరించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం మినిమం టైం స్కేలు ఇచ్చి ఒప్పందం పద్ధతిలో తీసుకునేందుకు అంగీకరించారు. సీఎం నిర్ణయం మేరకు 2193 మంది అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకున్నారు. సీఎం సమావేశం అనంతరం వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎందరూ సీఎంలు వచ్చినా 2008 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను పట్టించుకోలేదని, సీఎం జగన్ మానవత దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని డాక్టర్లు తెలిపారు. బుధవారం జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఆరోగ్య భద్రత, కోవిడ్ ఇంటెన్సివ్, ఎక్స్గ్రేషియా, స్టైఫండ్ ఆసుపత్రులలో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించిందని డాక్టర్లు తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అంటే స్టైఫండ్స్ విషయం వచ్చేటప్పటికి సారణింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇప్పటికిప్పుడు అంటే మీకు వెంటనే నేను ఇప్పటికిప్పుడు ఇంత పెంచేస్తాము అని ఖచ్చితంగా హామీ అయితే ఇవ్వలేను, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేద్దాం. మేము చెప్పాం సార్కి, సార్ యాక్చువల్లీ నెక్స్ట్ జనవరికి హైక్ రావాలి మాకు, కానీ దాన్ని కొంచెం ముందుకు చేసి జూన్ నుంచి ఇచ్చేటట్టు ఆలోచించండి సార్ అని చెప్పాము. సార్ ఏమన్నారంటే, ఓకే ఖచ్చితంగా మీరు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు, ఇప్పుడే కదా నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఓవర్ నైట్ అష్యూరెన్స్ ఇవ్వలేం, కానీ ఖచ్చితంగా దీనిలో మీకు పాజిటివ్గా ఏదైతే ఉందో అది చేయగలం. ఖచ్చితంగా దీనిలో పాజిటివ్ పాయింట్ తీసి నెక్స్ట్ 2 వీక్స్లో సీఎం గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మాకు అష్యూరెన్స్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. అప్పటిలోపు పంచాయతీల్లో అన్ని వనరులను సమీకరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణకు జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రతి 250 నివాసాల నుంచి చెత్తను సేకరించే ఒకరిని గ్రీన్ అంబాసిడర్గా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం సన్నాహక కార్యక్రమాల ద్వారా కోవిడ్ సమయంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, శుభ్రత విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.
దేవాలయాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల భూములను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. దేవాలయాలకు సంబంధించిన కమర్షియల్ స్థలాలు అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకుంటామని అన్నారు. అనేక భూములు చంద్రబాబు దారాదత్తం చేశాడని ఆరోపించారు. ఆక్రమణలు జరగకుండా పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అన్ని జిల్లాల్ని సమానంగా పరిపాలించడం గానియండి, కులమతాలకు అతీతంగా పరిపాలన చేయడం గానియండి, అదే విధంగా సంక్షేమ పథకాలు అయితే గనక రాజకీయాలకు గానీ ఇతర ఏ పార్టీకైనా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అవి అందించే విధంగా వెళ్ళే విధంగా గానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారని కూడా తెలియపరచుకుంటూ తప్పకుండా ఏదైతే ఈ యొక్క జిల్లా రివ్యూ మీటింగ్లో లేవనైతే అంశాలన్నీ కూడా త్వరితగతనే వాటి అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగానే మేమందరం పనిచేస్తామని తెలియ 40,000 సీసీ కెమెరాలను ఆలయాల వద్ద అమర్చడం జరిగిందని అన్నారు. విమర్శలకు తావివ్వకుండా దేవాలయాల వద్ద భద్రత పెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. దేవాలయాలపై సమీక్ష జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. జిల్లాల వారీగా సమీక్ష చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవటం మంచిదేనని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యుడిపై పన్ను భారం మోపుతున్నారని తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబులు ఆరోపించారు. గుంటూరు నాగార్జున హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్ధి ఏ రకంగా జరిగిందో ఆలోచన చేయాలి. అది కాకుండా సామాన్య మానవుడి మీద భారం పడేలాగా పన్నులు వేయటమే మా పాలన అని చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఎక్కడా కూడా విధించినటువంటి విధానం, ట్యాక్సేషన్ కానీ ట్యాక్సుల మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ ఇది ఇప్పుడుది కాదు. మానవుడు పుట్టిన దగ్గర నుంచి నాగరికత పెరిగే దగ్గర నుంచి నాగరికతని పెంచుకోవాలనే ఉద్దేశంతో పన్నులు వేసే కార్యక్రమం అనేది ఒక ఆనవాయితీగా చట్టబద్ధత చేసుకుంటూ వచ్చాం. ఇవాళ గతంలో కూడా మేమందరం కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం. అయితే గత ప్రభుత్వం యొక్క పనిచేసిన విధానం ఏ రకంగా పనిచేసింది, చెత్త పోగు చేసేస్తే ఆ చెత్త నుంచి ఆదాయం తీసుకొచ్చేలాగా చూసాం. తక్షణమే ప్రభుత్వం ధరలు తగ్గించాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 51% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు 149 మంది జీవించే హక్కు కూడా ఇక్కడ లేదన్నట్టు వాళ్ళ బిహేవియర్ ఉంది. ఇలా గ్రామాల్లో పోతే స్పష్టంగా కనపడతా ఉంది. ఇళ్ల స్థలాలు ఇతరత్ర అంశాల్లో ఏ విధంగా పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది. కాదు, నేను మీ అందరికీ నవరత్నాలు అనే కడియం నా చేతిలో ఉంది, రండి ఈ కడియాన్ని తీసుకొని వెళ్ళండి అంటే పాడిని పంటని మంచి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని వదిలేసి ఆ క్రూరముగాన్ని నమ్మి నవరత్నాల కోసం ఓట్లే నవరత్నాల కోసం ప్రజలందరూ అక్కడికి దగ్గరికి వెళ్తే ఆ ఊబిలో ఇరుక్కున్న తర్వాత ఒక్కొక్కరిని పైరబడి తిన్నటువంటి పరిస్థితి చిన్నప్పుడు మనం కథల్లో విన్నాం. పులి దగ్గరికి వెళ్తే ఎట్లా ఆ పులి తిందో అని చెప్పేసి మనం అందరం కూడా విన్నాం. అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఒక ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, బీసీలు కాదు, చివరికి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా ఎస్సీలకి సంబంధించి అయితే అన్ని పథకాలు రద్దు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మాట్లాడేవాళ్ళు లేరు. అక్కడ అమరావతి ఉద్యమం నడుస్తూ ఉంటే అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా కొంతమందిని, ఎవరైతే పేదలు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, పూట గడవనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ బలహీనతని అడ్డం పెట్టుకొని ఇంకొక టెంట్ వేపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏది ఏమైనా అతని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో పెద్ద ఎత్తున గుట్కా నిల్వలను పోలీసులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఓ బడ్డీ దుకాణంలో గుట్కా అమ్ముతున్నటువంటి గుర్తించి అక్కడ పోలీసులు విచారణ నిర్వహించారు. వేటపాలెం సీఐ ఆధ్వర్యంలో చిలకలూరుపేట ఎరువుల కొట్టు బజార్లో బాబుగారి తోటలోని గోడౌన్లో పెద్ద ఎత్తున గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 లారీల వరకు ఉంటుందని అంచనా వేశారు. వీటి విలువ 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితులను అక్కడి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాగుపడుతున్నా తమ్ముడు, కానీ
ఆయనతో మాట్లాడితే ఒకసారి. నా చావుకు నా భార్య కారణమని లేఖ రాసి ఇంట్లో ఓ భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం రొంపిచెల్లకు చెందిన ఏలిక రామకృష్ణారావుకు ఈపూరు మండలం ముప్పాల గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. తరచూ దంపతుల మధ్య గొడవలు జరగటంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈపూరు పోలీస్ స్టేషన్లో భర్త అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. సోమవారం రామకృష్ణారావు అతని బంధువులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో రాత్రి ఇంటికి వచ్చిన రామకృష్ణారావు, నా చావుకు కారణం నా భార్య, వారి కుటుంబ సభ్యులని ఉత్తరం రాసి ఇంట్లో ఉరివేసుకున్నాడు. తెల్లవారుజామున అతను ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు అతని కుమారుడి భార్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హాజరత్తయ్య తెలిపారు. దాంతో మా వాడు ఎన్నిసార్లు చెప్పి నేనేది కాదు, ఇంకటి కుదరదాన్ని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆడ వెళ్ళిపోయినా వాడిని రోజు టాచర్ ఆస్తి పంచకరా ఇది పంచకరా ఇది పంచకరా అని రోజు టాచర్ పెట్టి గోల్ గోల్ చేసేది. ఇంకా నిన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి. మొన్న పెడితే ఇంకా ఆడ చండాలం కూసి వెళ్ళక మా ఇద్దరు ఇంకా నా వద్దకు చనిపోయింది. 7 నెలల నుంచి కూడా అసలు దగ్గరకు రానిలేదంతా మాట మాకు చెప్పలే. అసలు వాడు మొన్న కేసు పెట్టా మొన్న కేసు పెట్టారని చెప్పారు. ఈపూరు రమ్మంటే పోయాం. ఆ ఈపూర్లో తెలిసింది ఈ మాట. సరే అందరూ అన్నారు కదా ఎస్ఐ వాళ్ళు, అందరూ 2 నెలలు చేసపోయారు కాపురం ఉండండి అయ్యా, ఉమ్మడి కుటుంబంలో ఉండకపోతే అయ్యారు కాపురం ఉంటే ఎట్టంటారంటే దానికి దానికి మేము ఒప్పుకొని వచ్చాం. అయ్యో వాడు ఆస్తి పంచుకొస్తేనే వాడి బండి ఎక్కుతానంది అయ్యా. సరేలే 3 నెలలకు పరిష్కారం చేస్తామని ఒప్పుకొని వచ్చాం అయ్యా. మా అయ్యా ఇంటికి వచ్చి ఆ మాటలకి ఇంకా మమ్మల్ని అందరిని నిద్రపోయి నిద్రపోయి అన్నాడు అయ్యా. అయ్యా నువ్వు ఇంట్లో ఎందుకు ఏంటి ఎప్పుడన్నా ఇంట్లో ఊరికి రాసుకుంటా పడుకుంటారు. పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జగనన్న తోడు 2వ విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కిలారి రోసయ్య ప్రారంభించారు. నియోజకవర్గంలోని 2,345 మంది లబ్ధిదారులకు 2,34,00,000 చెక్కుల రూపంలో అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నవరత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి ఆర్థిక స్వావలంబన కోసం వివిధ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, తహసీల్దార్ డి పద్మనాభుడు, ఎంపీడీఓ అత్తోట దీప్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా థర్డ్ వేవ్ రానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బుధవారం మాచాయపాలెం, వన్నాయపాలెం, నందిరాజుపాలెం గ్రామాల్లో 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు మరియు 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని ఆరోగ్య విస్తరణాధికారి సికా శాంసన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సి సూపర్వైజర్, ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కొలమానంగా పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో ఎంకుపాలెం గ్రామంలో 108 ఎకరాల్లో నిర్మించబోతున్న ఇళ్లకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో చేసినప్పుడు మీ వినుకొండ పట్టణానికి కూడా రావడం జరిగింది. ఆ రోజు 100,000 మంది ఆయన ఆహ్వానించి ఆయన ఆశీస్సులు ఇచ్చి మీరు అందరూ కూడా పంపించడం జరిగింది. అప్పుడు ఎంతమంది అక్కచేళ్ళు అమ్మరు అయ్యా మేము పిల్లలతో ఉన్నాం, కాలగట్టు మీద ఉన్నాం, రోడ్డు గట్టు మీద ఉన్నాం, వారంలో సైట్లో ఉన్నాం, కొంతమంది అధ్యక్షులలో ఉన్నాయని చెప్పి ఆయన దిక్కు తీసుకెళ్ళినప్పుడు మన ప్రభుత్వం రాగానే 25 లక్షల మందికి స్థలాలు ఇచ్చి 30 లక్షల మందికి ఇల్లు కట్టిస్తానని చెప్పి నవరత్నాలు వెంటనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో ఇల్లు లేదో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత
పరమానంగా తీసుకుని ఈరోజు ఇక్కడ సుమారు 6000 మందిని మీ పట్టణంలో సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో కొంత టిట్కో విజెస్ కింద కొన్ని ఇవ్వటం, ఇక్కడ ప్రత్యేకంగా 5200 మందికి సుమారు 180 ఎకరాల్లో ఇక్కడ ప్లాస్టిక్ తయారు చేయడం జరిగింది. వాళ్ళ నివాసం ఏర్పాటు చేయాలి, వాళ్ళకి అత్త చెల్లెళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. కలెక్టర్ గారు అదే విధంగా మరి అందరూ ఆఫీసర్స్ అందరూ అదే విధంగా ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మనకి హౌసింగ్ తరపు నుంచి హౌసింగ్ సంబంధించినటువంటి మినిస్టర్ గారే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. ఆయన మనకి ఒక దేవుడు లాంటి వాడు. ఆయన అన్ని విషయాల్లో ఎక్కడ కూడా ఎదుగాడే ప్రశ్నే లేదు. ఆయన సొంతంగా జీజీహెచ్కి 1 కోటి రూపాయలు భోజనం పెట్టడానికి కూడా ఆయన సొంతంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఆయన మనసు అంత మంచి మనసు. ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రంలో చూసినా గానీ మహా అయితే 2 లక్షల ఇల్లు 3 లక్షల ఇల్లు మాత్రమే కడతా ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున 20 లక్షల పైగా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసేటప్పుడు కూడా ఏదో మనకు తెలిసిన వాళ్ళనో మన పార్టీ వాళ్ళనో ఇంకోటి చూసి కాకుండా ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇల్లు కూడా ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. మంచి స్థలాల్లో మంచి లొకేషన్స్ లో మన పార్లమెంట్ మొత్తం మీద కూడా అన్ని చోట్ల కూడా మంచి స్థలాల్లో ఈ లొకేట్ చేయడం జరిగింది, ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఇది చాలా శుభదినం. ఏదైతే జేసీ దినేష్ గారు చెప్పారు, ఎంత పెద్ద లేఅవుట్ అంటే ఊరికి అనుకోని అంటే వినుకొండ టౌన్ కి దగ్గరలోనే ఎంత మంచి లేఅవుట్ రావడము చాలా అంటే ఒక మంచి లేఅవుట్ అనేది ఉంది. ఇది కూడా మీకు ఒక మంచి అవకాశం కూడా మేము చెప్పవచ్చు. ఎంత పెద్ద ఎత్తున హౌస్ సైట్స్ ఇవ్వడము, అలాగే ఎంత పెద్ద ఎత్తున హౌసింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. మా ముఖ్యమంత్రి గారు ఆనరబుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు. అంటే ఈ రోజు నుంచి పాత కాలంలో వెళ్తే ఎంతమందికి హౌస్ సైట్ ఇవ్వడం జరిగింది, ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఎంతమందికి హౌస్ సైట్ ఇవ్వడం జరిగింది ఆ లెక్క చేసి తీసుకుంటే అంటే చాలా ఎక్కువ మనము లాస్ట్ 2 ఇయర్స్లో ఇచ్చాం. మన వినుకొండ ప్రజలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఒక బెత్త కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టుకున్నాము. దాదాపుగా 125 ఎకర్లు ఒకే చోట్లో దాదాపుగా 5000 మందికి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేయాలంటే ఇది ఒక చిన్న కార్యం కాదు. ఎప్పుడు కూడా మన చరిత్రలో ఇంత పెద్ద కార్యక్రమం ఒక చోట్ల ఇక్కడ మనం మొదలు పెట్టడం చరిత్రమే లేదు. దానికంటే ఒక ముఖ్య మంచి ఒక విషయం ఏమంటే ఈరోజు ఇక్కడ ఒక బోర్ వేసేస్తే 600 అడుగులో ఒక మంచి స్వీట్ వాటర్ వచ్చడం ఒక మంచి సగుణమా మనం అందరం భావించాలి. ఎందుకంటే గృహ నిర్మాణం కానీ గృహంలో అక్కడ వసిష్టం ఉంటున్న వాళ్ళకి కానీ ముఖ్యంగా కావాల్సినది నీళ్ళే. ఆ అందుబాటు మనకి మొట్టమొదటిగా మంచిగా ఇక్కడ వచ్చినది ఒక మంచి సగుణంగా మనం భావించి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 75వ ఆవిర్భావ దినోత్సవం ఎస్టీయు కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో ఎస్టీయు పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎస్టీయు ఎల్లప్పుడూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుంటుందని అన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనలో నిరంతరం పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం సుబాని, వేపూరి వెంకటేశ్వర్లు, ఎస్ఎం రెహమాన్, సల్మాన్ రాజ్, తురగా రాజు, సురేష్ పురుషోత్తం, నాగవేణు తదితరులు పాల్గొన్నారు. నిజాయితీగా మర్యాదపూర్వకముగా వృత్తికి అవమానకరమైన ఎట్టి కార్యక్రమాలలోనూ పాల్గొనబోనని వాగ్దానం చేయించున్నారు.
తాడిపత్రి మండలం బోడేపల్లికి చెందిన కృష్ణయ్య తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మహేశ్వరి అనే మహిళ ఆవేదన చెందుతుంది. విజయవాడలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్పీకి ఫిర్యాదు చేసినా తన గోడు పట్టించుకోకపోగా తనపైనే కేసు పెట్టారని ఆరోపించింది. మాల మహానాడు నాయకులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు అధ్యక్షురాలు కమలమ్మ, బాధితురాలు మహేశ్వరి పాల్గొన్నారు. నాకు ఒక అబ్బాయి, అదే మా గ్రామానికి చెందిన అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటానని మోసం చేసి 4 సంవత్సరాలు వాడుకొని ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని అంటున్నాడు. కృష్ణయ్య అని ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పోతే తాలూకా పోలీస్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని ఏసీ ఆఫీస్ దగ్గరికి పోయాము. ప్రజలు అనే మాటలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాం. మా నాన్న అమ్మాయి కూడా ఏమీ తెలియదు అతనికి. నాకు అబ్బాయి పచ్చగొట్టు కానీ బలవంతంగా పొడిపించారు. ఇప్పుడు నాకు న్యాయం జరగకపోతే ఎంతో ఉగ్రం పురుగుల మందు తాగించాలని కూడా తప్పగా మాకు ఏం మార్గం లేదు. అనంతపురం జిల్లా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు. 3 నెలల కిందటి నుంచి బాధితురాలు మహేశ్వరి, వాళ్ళ అమ్మ ఎస్పీ ఆఫీస్ చుట్టూ, దిశా పోలీస్ స్టేషన్ చుట్టూ మాకు అన్యాయం జరిగింది. నన్ను ఒకతను ప్రేమించి 4 సంవత్సరాల నుంచి మోసం చేశాడు. దయచేసి పోలీసు వారు కనికరించి నాకు పెళ్లి చేయండి అని అడిగారు. పోలీసు వారు మేము పెళ్లి చేసే బాధ్యత మాది కాదు అని చెప్పారు. సరే, కేసు అయినా కట్టారా? కేసు కట్టలేదు. మార్చి మొదటి వారం నుంచి స్పందన ప్రోగ్రామ్కి తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. లేదు, కట్టలేదు. సరే కదా, వీళ్ళతో పోలీసు వారు ఎస్ఐ కాదే హుసేన్ గారు తాడిపత్రి రూరల్ తాలూకా పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను, వైట్ పేపర్ మీద ఈ అమ్మాయితోనూ తల్లితో సంతకం పెట్టించారు. సరే, పోలీసులు నాకు న్యాయం చేయలేదని చెప్పి నా గురించి తెలుసుకొని నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను లోకల్ డిఎస్పీ చైతన్య గారికి నేను స్పందన పిటిషన్ వీళ్ళతో ఇప్పించాను. ఇప్పిస్తే 3 వారాలైంది, ఇప్పటికీ 4వ వారం జరుగుతుంది. 3 వారాల తర్వాత కూడా ఈ ఆ కేసు గురించి ఎవరు కానీ బాధితులు పిలిపించి విచారణ చేయించలే. సరికదా, ఆ రోజు విసుగు చెంది పల్లెటూరులో ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు భరించలేక ఈ వెళ్ళి డిఎస్పీ ఆఫీస్ దగ్గరే ఉండి నాకు ఫోన్ చేసింది. అమ్మ, పోలీసులు రావట్లేదు, నువ్వు న్యాయం చేయట్లేదు కాబట్టి మేము ఏమైనా చేసుకొని చచ్చిపోతాము అని. అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దండి, నేను వస్తున్నానని చెప్పి షార్ప్ 10 మినిట్స్లో డిఎస్పీ కార్యాలయం దగ్గరికి నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత డిఎస్పీ గారు అంతవరకు వీళ్ళ గొంతులు విన్నా కూడా కిందికి రాలే, ఆయన ఫ్యామిలీ పైనే ఉంటారు. రావడానికి మహిళలు వచ్చి బాధపడుతున్నాను చెప్పడం ఒక నిమిషం చాలు. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం 15వ రోజు కొనసాగుతూ ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణ కుటుంబాలకు ఇమాం, మౌజాం, ప్రైవేట్ టీచర్లకు బ్రాహ్మణ వేదిక రాష్ట్ర వేదిక కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో పత్రి అనంతలక్ష్మి జ్ఞాపకార్థం పత్రి లలిత్ బాబు సహకారంతో నిత్యావసరాలు అందజేశారు. కరోనా వైరస్ కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పత్రి అనంతలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి భర్త గారు భీమారావు గారు, పత్రి లలిత కుమార్ గారు వారి సహకారంతో ఈ రోజున పేద బ్రాహ్మణ కుటుంబాలకు, అట్లానే ఇమాం మౌజన్లకు నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది. దీనికి సంబంధించి అగ్రవర్ణాల్లో చాలామంది పేదలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి గుంటూరు నగరంలో చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ బీమా పథకాన్ని జూలై 1 నుంచి కొత్త మార్పులతో అమలు, అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను పూర్తి పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో భారీ కార్యక్రమం. జూలై 8 నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చ సఫలం. చర్చల సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జూనియర్ డాక్టర్లు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.